హీరోల్లో 2023లో విజయాలు ఎవరి సొంతం? వరుస విజయాలు ఏ హీరో మార్కెట్ ని రెట్టింపు చేశాయి? అంటే ఖచ్చితంగా నరసింహం బాలకృష్ణ పేరు ఒక్కటే చర్చించాలి. అవును, 2023లో ఏకంగా 3 విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేశారు. అంతకు ముందు సంవత్సరం రిలీజ్ అయిన అఖండ భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అటుపై వీరసింహారెడ్డితో మరో మాస్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఆ వెంటనే భగవంత్ కేసరి రూపంలో మరో బ్లాక్ బస్టర్ పడింది. ఈ 3 ఎక్కడ ఆర్డర్ మిస్ కాకుండా విజయాలు సాధించాయి. మధ్యలో 2022లో సినిమాలు చేయలేదు తప్ప బాలయ్యకి ఎక్కడ మైనస్ కనిపించలేదు. అదే ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య గాడ్ ఫాదర్ చిత్రాలను రిలీజ్ అయ్యాయి. ఈ 2 భారీ అంచనాల మధ్య వచ్చిన వైఫల్యం తప్పలేదు. ఇక ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో సక్సెస్ ఖాతా తెరిచారు. కానీ ఆ విజయాన్ని తదుపరి కొనసాగించలేకపోయారు. భోలా శంకర్ భారీ పరాజయాన్ని అందించింది. దీంతో మెగాస్టార్ కెరియర్లో 2023 కూడా అసంపూర్ణంగానే కనిపిస్తోంది. ఇక కింగ్ నాగార్జున గతేడాది వరుసగా 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. బంగారరాజు మంచి విజయం సాధించిన గోస్ట్ పరాజయం ఎదుర్కొంది. దీంతో 2023లో ఏ సినిమా చేయకుండా ఖాళీగానే ఉన్నారు నాగార్జున గారు. ఇక విక్టరీ వెంకటేష్కి F3 తర్వాత విజయం పడలేదు. కొత్త సినిమాలు చేసింది లేదు. సరైన కథల కోసం వెయిట్ చేసి ఏడాదంతా వృధా చేశారు విక్టరీ వెంకటేష్ గారు. వచ్చే ఏడాది ఆరంభంలో సైంధవతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు విక్టరీ వెంకటేష్. మొత్తంగా ఈ 4 సీనియర్ హీరోల్లో 2023లో బెస్ట్ ఎవరు అంటే బాలయ్యే కనిపిస్తున్నారు. ఆయన సినిమాల జోరుతో పాటు సక్సెస్లు వరుసగా కనిపిస్తున్నాయి. ఆ రకంగా బాలయ్య 2023ని సంతోషంగా ముగిస్తున్నారు. సినిమాలే కాకుండా ఇంకా అన్స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్, ప్రో కబడ్డీ, వాల్యూ జోన్, హైపర్ మార్కెట్ లాంటి వాటితో కూడా ఈ 2023వ సంవత్సరంలో ఆయన పాపులర్ అయ్యారు. ఇదే విధంగా రానున్న కొత్త సంవత్సరం 2024లో కూడా ఆయన అభిమానులను అలరించాలని మా ఆకాంక్ష. అందుకే 2023 సంవత్సరానికి టాలీవుడ్లో సీనియర్ హీరోల్లో బాలయ్య బాబు బాద్షాగా నిలిచారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.